చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోటను నగర పంచాయతీ నుంచి మేజర్ పంచాయతీగా చేయాలని బి కొత్తకోట పట్టణం జ్యోతి చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా రాస్తారోకో నిర్వహించారు. బి కొత్తకోటను 3.5 సంవత్సరాల నుంచి అధికంగా పన్నులు మాత్రమే వసూలు చేస్తూ ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయకుండా ఉన్నారని అఖిలపక్ష నాయకులు ధ్వజమెత్తారు. ఇటువంటి మౌలిక సదుపాయాలు లేకున్నా గత ప్రభుత్వంలో వైకాపా స్వలాభం కోసం నగర పంచాయతీగా చేసి పట్టణంలోని ప్రజల వద్ద కోట్లలో పన్నులు వసూలు చేశారే తప్ప పట్టణ అభివృద్ధి చేసిందేమీ లేదని నాయకులు వాపోయారు. గతంలో పంచాయతీగా ఉన్నప్పుడే బి కొత్తకోటలో ఆర్టీసీ బస్సు డిపో, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉండేవని, ఇప్పుడు అవీ లేకపోగా పట్టణంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోగా పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల విస్తరణ, ఆర్టీసీ బస్టాండ్, వ్యవసాయ మార్కెట్, పట్టణంలోని నీటి ఎద్దడి తీర్చే వాటర్ ట్యాంకులు లేకున్నను పన్నులు మాత్రం పూర్తి స్థాయిలో వసూలు చేసి సరైన సమయంలో కట్టకపోతే వాటికి వడ్డీల రూపంలో వసూలు చేసి పట్టణంలోని ప్రజలను నడ్డి విరుస్తున్నారు అని అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడైనా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బి కొత్తకోట కంటే అధిక రెట్లు జనాభాలో కానీ, భౌగోళికంగా కానీ, మౌలిక సదుపాయాల్లో కానీ పీలేరు నియోజకవర్గం పెద్దదైనను పీలేరు నియోజకవర్గం మున్సిపాలిటీగా చేయకపోగా అందులోనూ సగం కూడా లేని బి కొత్తకోటను నగర పంచాయతీగా గత పాలకులు చేశారని, కావున నగర పంచాయతీ నుంచి మేజర్ పంచాయతీగానే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్, కాంగ్రెస్ పార్టీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గోరంట్ల రమేష్, శీలం రంగారెడ్డి, సిపిఐ నాయకులు కృష్ణప్ప, మనోహర్ రెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు. నాలుగు హైవేలు అది కలిసాయి. అది చేయకుండా గత వైసీపీ పాలకులు ఇది నిష్కారణంగా మన మిల్లతో తిరిగారు. ఈ రోజు 1000 రూపాయలు ట్యాక్స్ 10,000 వస్తుంది, 10,000 నుంచి 50,000 వస్తుంది. ఎవరు ఎందుకు కట్టాలి? మనము ఏ విధంగా మనం ఎదుర్కోవాలి? ఏమి దౌర్భాగ్యం మనకు? ఇందా జనాభా కట్టండి. పోనీ 300 సంవత్సరం అయింది వచ్చి మున్సిపాలిటీ ఒక్క రూపాయి అయినా స్టేట్ గవర్నమెంట్ నిధులు చేయా, కేంద్ర ప్రభుత్వం నిధులు చేయా చూపించబడండి. ఏ ఒక్కటి లేకుండా మున్సిపల్ ఎంపీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లేవు, ఎంపీటీసీ ఎలక్షన్ లేవు, ఎస్టీటీసీ ఎలక్షన్ లేవు, మున్సిపాలిటీ ఎలక్షన్ లేవు. కానీ మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈరోజు రీచ్ చేసిన ఆఫీసులో ఒక రైతుకు ఒక ఎకరా పొలం కొన్నా అమ్మినా ముందు 5,000 ఎంత అవుతుంది, 50,000 ఎంత అవుతుంది. బిఎల్సీ నెట మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలంట ఆడ 1,000 కట్టాలా? 1,000 మనం కబర్ తీసుకుంటే కానీ అవి ఏంటి సర్టిఫికేట్ రాదు. అసలు మన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనకు తెలియదు కాదు. ఇవన్నీ మనం ఎదుర్కోవాలా? ఇవన్నీ మనం దౌర్జన్యంగా కట్టాలా? ఇలా ట్యాక్స్ ఇలాకో అందుకే